పట్టణంలో కరోనా కేసు నమోదైనందున ప్రజలంతా మరో 3 రోజులు ఇళ్ల వద్ద ఉంటూ లాక్ డౌన్ పాటించాలని రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన మండపేట సందర్శించారు. మెహర్ బాబా ఆశ్రమం వద్ద ఉన్న పరిస్థితిని సమీక్షించి కలువపూ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ అదృష్టవశాత్తు మండపేట పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్ తక్కువగా ఉన్నాయని, అయితే అతను పట్టణంలో మందుల షాపు పెయింటింగ్ షాపు వద్దకు మాత్రమే వెళ్ళి ఇద్దరిని కలిసినట్టు చెప్పగా వారి నమూనాలు కూడా పరీక్షలకు పంపడం జరిగింది అని అన్నారు. డిఎస్పీ వెంట నాగమురళి పోలీస్ సిబ్బంది. మండపేట పుర ప్రజలకు నమస్కారం. గత వారం రోజుల నుంచి ఈ రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలో ఈ కోవిడ్ కేసెస్ మన రిపోర్ట్ కావటం జరుగుతూ ఉంది. ఈరోజు వరకు కూడా మొత్తం మన సబ్ డివిజన్లో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో రామచంద్రాపురం 16, ఇక్కడ మండపేట టౌన్ వచ్చేసి ఒక కేసు, తర్వాత బిక్కమూలు ఒక 17 కేసులు రిపోర్ట్ అయ్యాయి. అందరికి కూడా ఐసోలేషన్ మన రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 3 ప్లేసులు అంటే బిక్కమూలు, రామచంద్రాపురము, తర్వాత ఇక్కడ కూడా టెస్టులు కూడా విరివిగా జరుగుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కరోజే దాదాపు ఇంతవరకు 500 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చిన ఏవైతే ఉన్నాయో ఈ భీమామిడాడాలో చనిపోయిన వ్యక్తి ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ అయితేనేమి, ఈ కలకత్తా పోయిన లారీ డ్రైవర్ కొడుకు ద్వారా వచ్చిన కాంటాక్ట్స్ అయితేనే, ప్రజలకంతా మా విజ్ఞప్తి ఒక 3-4 రోజులు ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళు వారు ఇళ్లల్లో ఉంటే ఈ చైన్ లింక్ అనేది అయితే కట్ అయిపోతుంది. ఒక టెస్టులన్నీ చేసేసి ఎవరైతే పాజిటివ్ ఉందో ఎలిమినేషన్ అయి ప్రాసెస్ అయిపోతే మనకు ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా మళ్ళీ లోకల్ యాజ్ ఈజీగా రెజ్యూమ్ అవుతాయి అన్ని కార్యక్రమాలు. కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కోర్ ఏరియా అంటే వచ్చిన ప్లేసు మరియు బఫర్ జోన్ చుట్టుపక్కల ఏరియాలలో కూడా 3 డేస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ 3 డేస్ కూడా ఎందుకంటే కూడా ఇదే ఎలిమినేషన్, అంత కాంటాక్ట్స్ అందరికీ, ప్రైమరీ కాంటాక్ట్స్, ఈ సెకండరీ కాంటాక్ట్స్ అందరికి కూడా టెస్టులు అయిపోయి ఇంకా ఏమూ లేదని నిర్ధారణ కొరకే ఆ 3 రోజులు పెట్టారు. కాబట్టి ఆ 3 రోజులు అయినామంటే ఈరోజు ఒక రోజు అయింది, రేపు ఎల్లుండి ఉంటుంది, తర్వాత ఏ కేసులు రాకపోతే అప్పుడు ఆలోచన చేసి కొంచెం రిలాక్స్ చేస్తాం సార్. మండపేటలో కొన్ని ప్రైవేట్ బ్యాంకులు చెప్పినా కూడా తీసుకున్న పరిస్థితి ఉంది సార్. ఉదయం కమిషనర్ గారి దృష్టికి కూడా మీడియా తీసుకెళ్ళింది, అయినా కూడా వాళ్ళు బ్యాంకులు ఓపెన్ చేసే పెట్టి కస్టమర్స్ని ఎలా చూస్తారు శాంపిల్స్ తీసారండి? అంటే మండపేట టౌన్కు సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మండపేట టౌన్లో వచ్చిన కేసు వచ్చేసి అది ఎక్స్ట్రీమ్ అవుట్స్కట్స్లో ఉంది. దాదాపు టౌన్కు దాదాపు 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అతనికి కూడా జీమామిడాడలో వాళ్ళ ఫాదర్కు పాజిటివ్గా వచ్చి అతనికే అతను వాలంటరీగా పోయి రామచంద్రాపురంలో రిపోర్ట్ చేసుకోవడం వల్ల నమోదైంది. అయితే లక్కీగా అదృష్టవశాత్తు అతను ఎవరిని కలవలేదు, బయటికి పెద్దగా రాలేదు, అది ఐసోలేషన్లోనే ఉన్నాడు. 2 ప్లేస్లకు వచ్చాడు, ఒకటి మెడికల్ షాపు, ఒకటి వచ్చేసి మన హార్డ్వేర్ షాప్, పెయింట్ షాప్, బ్యాంక్ వెళ్ళాడు. వాళ్ళందరిని కూడా తీయడం జరిగింది. దాదాపు 250 మందికి శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. అది మాకు ప్రాసెస్ ఈజీ, అతను తక్కువ కాంట్రాక్ట్ ఉన్నాయి, ఎలిమినేషన్ ఈజీ. 250 అయినా ఇంకా లెఫ్ట్ ఓవర్ మార్నింగ్ కూడా చేస్తాము. నేను చెప్పేది ఏమంటే అతనితో ఎవరైతే కలిశారో, కలిసేదానికి ఆస్కారం ఉండిందో వాళ్ళకే వాళ్ళు వాలంటీర్గా వచ్చి మీరు టెస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. రిజల్ట్స్ ఎప్పటి వరకు వస్తాయండి? రిజల్ట్స్ రేపు వస్తాయి. ఈ మండపేటలో ప్రస్తుతం ఉన్న ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయండి? ఎలాగే ఉండాలి ప్రిపరేషన్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు మామూలుగా కూడా రూల్ పోయి